స్వాతంత్ర దినోత్సవం వేళ మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒకరోజు పీరియడ్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు. కటక్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె మాట్లాడుతూ, ఇప్పటి వరకు మహిళలకు ఋతుక్రమంలో ఎలాంటి సెలవులు ఇవ్వడం లేదన్నారు. ఇకపై నెలలో ఒకరోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రవిత పరిదా తెలిపారు. ఈ తాజా ప్రకటనతో మహిళలు పీరియడ్ సమయంలో మొదటి రోజు లేదా రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ సెలవు మహిళలకు ఇష్టముంటేనే తీసుకోవచ్చు. మహిళా సెలవు కావాలని కోరితే మాత్రం సెలవు పొందుతారు. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.